బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మహిపాల్ యాదవ్ పనిచేసిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా అని అంటే మహిపాల్ యాదవ్ ఏం చెప్తాడు? అంతంత మాత్రంగానే ఉందని చెప్తాడు. దానికి ఒప్పుకుంటురా? ఒప్పుకుంటున్నాను. నిజంగా? నిజంగానే. గ్రేట్. నువ్వు నిజంగా గంతగానం పనిచేసి గన్నిగాన డబ్బులు తీసుకొని కూడా తప్పుగానే ఉందని అంటున్నారు. గన్నిగాన డబ్బులు అంటే మాట్లాడుతున్నా? డబ్బులు ఇచ్చినోడు ఏదైనా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూరుకుంటాడా? ఒక టర్ము మాట్లాడుకున్నట్టున్న ఒక 2 నెలలు పనిచేస్తానా అక్కడ దాకానే మన ప్యాకేజ్, దాని తర్వాత ఇక వట్టిదే అని మాట్లాడుకున్నావు కావచ్చు. అంత ఇస్తున్నారంటూ? అంత తీసుకున్నావు అని అంటున్నా. ఎంత ఎంత అంటే నాకేం తెలుసు, లెక్కలు నువ్వు చెప్పి తీసుకుంటావా? సరే ఒక పని చేయి, నాది ఎస్బీఐ అకౌంట్, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్. నీ ఎస్బీఐ అకౌంట్లు ఎందుకు వేసుకుంటావు? 10 మంది ఎంప్లాయీలు ఉన్నారు, వాళ్ళ అకౌంట్లో ఇస్తావు కావచ్చు. సరే నేను ఒక చుట్టాల అకౌంట్లో ఇస్తావు కావచ్చు, మీ దూరపోల అకౌంట్లో ఇస్తావు కావచ్చు, ఏదో నీ ఎస్బీఐ అకౌంట్. నువ్వు డాక్టర్ ఏటు నువ్వు గట్లా మాట్లాడితేటనే అకౌంట్లో ఎవరి అకౌంట్లో పడితే ఎన్ని పడితే అన్ని ఎట్లా ఇస్తారు క్రాంతి డబ్బులు? నాది సరే, నాకు ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చారంటున్నావు? ఎంత తీసుకున్నావు నువ్వు చెప్పరాదు. నేను తీసుకుంటే కదా. తీసుకోలే. నేను రేవంత్ రెడ్డి దగ్గర మీ అసెంబ్లీ ఎన్నికల టైంలో మీరు అటు కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. మొన్న పార్లమెంట్ ఎన్నికలలో చూసుకుంటే మొత్తం ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ని ఇంటర్వ్యూ చేసారా మీరు? కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే ఎవరన్నా చేశారా కాంగ్రెస్ వాళ్ళను? చేసినా లేదు, గుర్తులేదు. చేయలేదు. చేయలేదు. చేసినా లేదు. ఎందుకు ఇక? ఎందుకంటే వీళ్ళు ఇవ్వలే, వాళ్ళు ఇచ్చిరా, వాళ్ళని చేసారు, అంతేనా? అట్లా కాదు, వాళ్ళు అడగలేదు, వాళ్ళు చేయలేదు. నేను ఇప్పుడు ఎవరిదైతే అడిగిర్రు వాళ్ళు చేసిన ఇంటర్వ్యూ. అవునన్నా, ఇంటర్వ్యూ చేయకూడదు అసలు. చేయకూడదు అని లేదు, ఇంటర్వ్యూ చేసినంత. నేను అట్లా అంటలేను, లేదు నేను అట్లా అంటలేను. కానీ అయితే బయట టాక్ నడుస్తూ ఉంది, మహిపాల్ యాదవ్కు మొత్తం ఫండింగ్ చేసింది బీజేపీ పార్టీ అని చెప్పేసి. బీజేపీ దేనికి ఫండింగ్ చేశారు? మీ ఛానల్కు. అదే ఎంత ఎంత చేశారంటే నీకు తెలవాలని, వాళ్ళకి తెలవాలని, నాకేం తెలుసు. మరి అన్నోడు నా దగ్గరకు వచ్చి అడిగితే చెప్తా ఎందుకు? ఇప్పుడు ఏది పడితే ఇప్పుడు ఎవరి లైఫ్ అయినా ఫండింగ్ వస్తే మారిపోతుంది. మారింది లైఫ్? ఏం మారింది? చాలా మారింది. ఏం మారింది చెప్పు. ఏం మారింది? ఎందుకు మంచి ఆఫీస్ సెటప్? ఆఫీస్ నేను ఎంపీ ఎలక్షన్ తర్వాత తీసుకుంది కాదు, అది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే తీసుకున్నారు అక్కడ? కాదు, నేను అడిగే ప్రశ్నను నవ్వి దాన్ని తోచిపుచ్చి చెప్తే చిన్నతనం చేయకన్నా నేను సీరియస్గా అడుగుతా ఉన్నా. కాదు, నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు కూడా 17,000 ఒక ఆఫీసు ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ ఉంటుండే దాంట్లో. కరెంట్ బిల్ అది అంటే 22,000-23,000 వచ్చేది. ఇప్పుడు ఇది ఎంత అనుకుంటున్నావు? ఇది 27,000, ఒక 4-5,000 ఎక్కువ అవుతుంది, అంతే కదా. 4-5,000 పెద్ద మార్పు లేదు, కాకపోతే కొంచెం చూడడానికి లుక్ ఉంటుంది, కొంత కష్టమైనా సరే అని మనం ఒక 27,000 ఆఫీస్ రెంట్ తీసుకున్నాం. దీంట్లో పెద్ద పెను మార్పులు ఏమి లేవు. నా కెమెరాలు చూడండి, కావాలంటే మధ్యలో కూడా తెప్పించుకో. కెనాన్ 200 డబ్బులు బాగుంటే ఎవరైనా క్రాంతి ఏం చేస్తారంటే పెద్ద సరే కొందరు అప్పు చేసి కూడా కొంటారు, అది వేరే విషయం. కానీ డబ్బున్నోడైతే పక్క మంచి కెమెరాలే కొంటాడు. సరే ఎట్లన్నా కొనో, ఏమన్నా చేయి, కానీ నీ పైన ఉన్న అభాండం ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో అప్పుడు కాంగ్రెస్ వల్ల కాడ, ఈ ఎంపీ ఎలక్షన్లో ఏమో బీజేపీ కాడ తీసుకున్నావు అని అన్న ఆరోపణలు నడుస్తా ఉన్నాయి. నేను అదే చెప్తున్నాను, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసం గతంలో అడిగినప్పుడు ఆ ముసలి తాత గురించి కూడా మనం క్యాంపస్కి వచ్చి మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను క్లారిఫికేషన్ ఇచ్చిన, మనము వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళు చెప్పినా తినాల్సి ఉంటుంది, ఇచ్చినోడు ఊరుకోడు. ఇంకొకటి, నేను ఏదైనా మాట్లాడే దాంట్లో తప్పు ఉంటే చెప్పాలి. వాళ్ళు డబ్బులు ఇచ్చిర్రా ఇయ్యలేదా అనేది పక్కన పెడితే ఇస్తున్నాడు ఊరుకుంటాడా? నేను ఏది పడితే అది మాట్లాడితే ఫోన్ చేయడా ఆ ఇంటర్వ్యూ తర్వాత? రేపటి నుంచి మాట్లాడకన్నా కనీసం మాట వరుసగా అంటారు కదా, అట్లాంటిది ఏమైనా ఉందా నా మీద? నేను ఎవరికి రెస్పాన్సిబిలిటీ కాదు. నాకు ఇచ్చిర్రు డబ్బులు, ఎవరు ఇచ్చిర్రు? ప్రజలు ఇచ్చిర్రు. చాలామంది గూగుల్ పే చేసిర్రు, ఫోన్పే చేసిర్రు, తెగించి కోట్లాడుతున్న ఆర్థిక మద్దతు ఇవ్వండి అని నేను భాజపా అడిగినా బరాబర్ అడిగినా దాంట్లో బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, న్యూట్రల్ డైరెక్ట్ ఒక పార్టీ నాయకుని దగ్గర మీరు ఎక్కడ తీసుకోలేదు? ఏ పార్టీ నాయకుడు? ఏ పార్టీ నాయకుని దగ్గర? ఏ పార్టీ నాయకుడు అంటే చెప్పాలి కదా విషయం. భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర మీరు అమౌంట్ తీసుకున్నారా లేదా? నేను ఎవరి దగ్గర తీసుకున్నాను? క్లియర్గా క్లియర్గా చెప్తాను. ఫలానా రెడ్డి మీకు ఫండింగ్ చేసిండు అని చెప్పేసి మేము విన్నాం. పేరు చెప్పట్లేదు నేను. ఏ రెడ్డి? ఫలానా రెడ్డి. ఏ రెడ్డి? ఫలానా రెడ్డి చేసిండు అని విన్నాం. ఇప్పుడు జనరల్గా ఏమైనా ఉంటే ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి, మీకు తెలియదు కాదు, కెమెరా ఛార్జులు, ఎడిటింగ్ ఛార్జులు, ఫుడ్ ఛార్జులు, అవి తీసుకోవడం అంటే నేనైతే దాన్ని తీసుకోవడం. మనం జనరల్గా మనం ఛానల్ ఇంటర్వ్యూ చేయాలి, ఎక్కడికైనా పోవాలంటే మినిమం బేసిక్ ఛార్జెస్ అయితే ఇస్తే బేసిక్ తీసుకుంటే ఓకే, మాకు కూడా ఇస్తారు, మేము కూడా తీసుకుంటాం, తప్పేం కాదు. కానీ ఇప్పుడు విషయం ఏంది అని అంటే బేసిక్ కాకుండా అన్బయాస్గా తీసుకుంటే కొంచెం తప్పే కదా. నేను అదే అన్బయాస్డ్ ఎవరితో తీసుకున్న ఇచ్చిన వ్యక్తి అంటాడు కదా, నా దగ్గర అన్బయాస్డ్గా తీసుకున్నాడు, నాకు అన్యాయం చేసిండని చెప్తారు కదా. రైట్. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అని అంటే ఫస్ట్ ఏంది అని అంటే మహిపాల్ యాదవ్ పూర్వంలో ఉన్న మహిపాల్ యాదవ్ లెక్కనే ఉన్నాడా ఏమన్నా మారిండా? అంటే ఎట్లా? ఎన్ని సంవత్సరాల క్రితం? ఎన్ని సంవత్సరాల క్రితం అంటే అసెంబ్లీ ఎన్నికల ముంగట్లో.
మారడం అంటే దేనికోసం? వ్యక్తిగతంగా ఆర్థిక లబ్ధి చేకూరితో ఒక రకంగా చేకూరకపోతే ఒక రకంగా మారుతుండవు. అట్లేం లేదు కరెక్ట్ అయినా ఉన్నావు. రైట్ క్లియర్గా క్లియర్. విద్యార్థుల పక్షాన్నే ఉన్నారా? 100%. నిరుద్యోగుల పక్షాన్నే ఉన్నారా? నో డౌట్. నిరుద్యోగుల గొంతుకై ఉన్నారా? 100%. నేను అడుగుతున్నంత గట్టిగా మీరు చెప్పలేకపోతా ఉన్నారు. 100% ఉన్నా నాకు ఇప్పుడు పలానా వ్యక్తి వచ్చి మేము మాట్లాడమంటే అన్న తరపు నేను మాట్లాడలేదు, అన్న మమ్మల్ని నెగ్లెక్ట్ చేసిన ఒక్కరితో చెప్పాను. ఫోన్ లేపుతావా నువ్వు? నిజంగా చెప్పాను, ఫోన్ లేపుతావా? డెఫినెట్ గా. ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే లేపుతావాను? అన్నోన్ నెంబర్ అంటే మెసేజ్ పెడితే కొన్నిసార్లు ఏమో లిఫ్ట్ చేస్తా. అంతగానం బిజీ ఉంటారా మీరు? నువ్వైనా బిజీ ఉంటావు కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇంటర్వ్యూ మధ్యలో ఇంటర్వ్యూ తర్వాత నేను చూసుకొని నాకు ఏమేమి కాల్స్ వస్తున్నాయి చూసి మళ్ళీ చేస్తాను. నాకు కొన్ని ఎక్కువ కాల్స్ వస్తాయి. ఎక్కువ కాల్స్ వచ్చినప్పుడు అంటే ఒక 1000 కాల్స్ వస్తాయా? ఒకప్పుడు వచ్చేది, కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఒక 10, 20, 30 వస్తుంటాయి. అందులో ఎవరైనా మెసేజ్, మెయిన్ ఏంటంటే నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కూడా ఎవరైనా నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటే వట్టిగానే అన్నోన్ నంబర్ నుంచి చేసే బదులు ఒకసారి మెసేజ్ పెట్టండి సార్, అన్నోన్ నంబర్ అయినా మేము పలానా సో అండ్ సో ఈ సమస్య ఉందంటే నేనే రిటర్న్ కాల్ చేస్తాను. అట్లా చెప్పకుండా ఎన్నిసార్లు చేసినా నాకు మంచోడు చేస్తాడు, చెడ్డోడు చేస్తాడు. నేను అన్ని కాళ్ళు ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయకపోవచ్చు. అదే కారణమా? లేకపోతే అంతే కారణం, డబ్బులు బాగున్నాయి ఎందుకు తీయలతోటి పనానా? మీరు నా ఛానల్ చూసుంటారు, ఎమ్మెల్యే ఎలక్షన్ అన్ని ఛానల్ మొత్తం చూసినాం. ఛానల్ మొత్తం మీరు కూడా చూడరు. అన్ని బీజేపీకి ప్రోగా ఉన్నాయా, బీజేపీకి యాంటీగా ఉన్నాయా, బీజేపీకి న్యూట్రల్గా ఉన్నాయా అన్నది ఒకసారి మీరు చూడరు.